హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందో ఈ మామా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎస్, సమయం 7:40 అవుతుంది. మామ తొందరగా వచ్చేసాడు, ఆ పాట వినాలి. అసలు ఆ పాటలో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఇంత టైం అయిపోయిందనమాట. ఓకే, ఇక అంతా కూడా రామమయమైపోతుందన్నమాట. ఎందుకు? అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు కాబట్టి ఎక్కడ చూసినా ఇంటింటికి తిరిగి అక్షింతలు వేస్తూ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ నేను అక్కడ లేను కాబట్టి ఇంట్లో అమ్మ వాళ్ళకైతే ఇచ్చారు, నాకు మాత్రం ఇవ్వలేదు. ఆయన బ్యాచిలర్ అయ్యొద్దు అనుకుంటా అక్షింతలో. ఏడుకన్నా పెళ్ళికి పోయినా కూడా ఇదే పరిస్థితి. వెళ్ళి అక్షింతలు వేసినా మహేష్ వేస్తున్నావు అక్షింతలు. సో అలా అంతా కూడా రామమయమైపోయింది. అండ్ అదేంటో అర్థం కాదు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నిర్వహించినటువంటి ముత్యాల ముగ్గు ప్రోగ్రాం కూడా, ఈ ప్రోగ్రాంలో కూడా ఆల్మోస్ట్ రాముడికి సంబంధించినటువంటి ఒక 200 నుండి 300 ముగ్గులు వచ్చేసాయి అన్నమాట. అందరు కూడా రాముడి ప్రతిమ వేసి, అలాగే అయోధ్య ప్రతిమ వేసి, చక్కగా ముగ్గులు పెట్టేసి, ముగ్గు చుట్టూ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసి రాసి, పక్కన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని రాసి, ఓహ్ మొత్తానికైతే అద్దరు కొట్టేశారు. సో ఇక మామా షో రెడీ అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా రెడీ అయిపోండి. ఓకే, అండ్ ఈరోజు ఎవరెవరైతే పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండ్ అలాగే ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కాబట్టి వరుణ్ తేజ్కి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చక్కగా లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నారు. ఓకే, బాగా మంచిగా ఉన్నారు. నాదే అర్థం కావట్లేదు. అండ్ అలాగే ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ చక్కగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున. ఎస్, ఇక సంక్రాంతికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఇంటికి వచ్చేసారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి బూజు దులుపుతున్నారు. ఓకే, బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేస్తున్నారు. ఓకే, ఇల్లంతా నీట్గా వేసుకుంటున్నారు. ఎవరిని మందలిచ్చినా ఏం చేసినా మీ ఇంటికి రావచ్చా అండి అంటే ఇప్పుడే వచ్చినామండి ఊరు నుండి, ఇల్లు చదువుకుంటున్నామండి. ఓకే, అందరు వచ్చేసారు, ఆల్మోస్ట్ 95% వచ్చేసారు. ఇంకా కొందరు లాంగ్ లీవ్లో ఉన్నవాళ్ళు ఇంకా రాలేదన్నమాట. కలకలలాడిపోతుంది మళ్ళీ హైదరాబాద్. నిన్న మొన్న రోడ్డు మీద ఎవరు చూసినా కూడా ఎవరూ కనబడలేదు ఎక్కడ కూడా. ఒక పురుగు ఏమన్నా కనబడుతుందని చెప్పి చూసిన కానీ పురుగు కూడా కనబడలేదు. సో అందరు కూడా వచ్చేసారు. ఇంకా ఈరోజు ఉంటుందండి నైటు. అంటే డిన్నర్లో చక్కగా వేడివేడి అన్నం వండుకొని కొని, అంటే ఇక చికెన్లు మటన్లు అయితే ఏముండవు డెఫినెట్గా, ఏదైనా వెజ్జేసే ఉంటాయి. దాన్ని తోటి పక్కన ఏమండి, ఏంటి, మా అమ్మ సకినాలు చేసింది, ఒకసారి టేస్ట్ చేయండి. సకినాలు చేసిందా? అంటే పళ్ళు కొంచెము ఊగుతూ ఉన్నాయి, తర్వాత ట్రై చేస్తే తీయరాదు? లేదు, నువ్వు తినకుంటే అదే పళ్ళు రాలిపోతాయి. మా అమ్మ అది పెట్టింది, మా అమ్మ ఇది పెట్టిందండి, మా అమ్మ మురుకులు పెట్టింది, మా అమ్మ చెకోడీలు పెట్టింది, అది పెట్టింది ఇది పెట్టిందని ఆ ప్లేట్ నిండా అవే ఉంటాయి ఈరోజు. సో ఎనీవే, అలా తినుకుంటూ అలా ఉంటే చాలా సంతోషం. ఓకే, ఇక ఇది అయిపోగానే ఇక మనకు రామజన్మభూమి గురించి, అయోధ్య గురించి చక్కగా ఆ రోజు హాలిడే కూడా ఇస్తున్నారనమాట. ఓకే, దాని తర్వాత ఇక 26 మళ్ళీ హాలిడే. ఇదంతా కూడా గత 2-3 రోజులకోసారి ఒక పండుగ, ఒక సంతోషం, ఇవన్నీ వస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరిని పలకరించినా కూడా అయోధ్యలో ఉన్నటువంటి రాముడి గురించి చాలామంది చెప్తూ ఉన్నారు. మహేష్ గారు, రాముడి ప్రతిమ ఇలా ఉండబోతుందండి, రాముడి ప్రతిమ అలా ఉండబోతుందండి అని చెప్పేసి ముఖ్య అతిథులు కూడా వస్తున్నారనమాట అయోధ్యకు. రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్, పిఎం మోదీ, యూపీ గవర్నర్ ఆనంద్ బెల్ అండ్ సీఎం యోగి, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు గోపాల్ గారు అండ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ గారు అండ్ రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, అదానీ, ముఖేష్ అంబానీ, కెఎం బిర్లా, ఎన్ చంద్రశేఖర్, అనిల్ అగర్వాల్, ఎన్ నారాయణమూర్తి, సినీతారులు రజనీకాంత్, మోహన్ లాల్, అమితాబ్, చిరంజీవి, క్రీడాకారులు సచిన్, కోహ్లీ, ధోనితో పాటు రేడియో జాకీ మామా మహేష్ కూడా ఈ కార్యక్రమాన్ని సందర్శించుకోనున్నారని చెప్పేసి అంటున్నారన్నమాట. సో అందరికీ చక్కగా అక్కడికి వెళ్ళేసి వాళ్ళకు ఫ్రంట్లోనే ఇచ్చేసారు. మంచిగా ఆ ప్రతిష్ఠ కార్యక్రమం దగ్గరుండి కూడా
మనం చూడొచ్చు అన్నమాట. అయితే జనవరి 22న ఈ అయోధ్యారాముడికి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా చాలామంది వెళ్తూ ఉన్నారు. అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు మాత్రమే చాలామంది మహేష్ గారు ఏం సంగతి ఆ రోజు కలుద్దామా అది ఇది అంటున్నారు, కానీ అది ఈ లోకల్ గవర్నమెంట్ కాదండి. తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు లీవ్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు 2:30 వరకు అంటే ఒక పూట సెలవులు ప్రకటిస్తున్నారనమాట కేంద్ర ప్రభుత్వం. ఈ విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఈ హాలిడే వర్తిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో హాఫ్ డే ఇచ్చేస్తున్నారనమాట. యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, గోవాలో ఇప్పటికే వాళ్ళు సెలవులు కూడా చేస్తూ ఉన్నారనమాట. అండ్ అలాగే తిరుపతి నుండి 200,000 లడ్డూలు అయోధ్యకు చేరుకుంటున్నాయట. దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఈరోజు మార్నింగ్ ఒక పిక్ వచ్చింది నాకు, ఒక ఫోటో వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు బాలరాముడు ఆయన చూడాలనుంది, ఆ విగ్రహం చూడాలనుంది కనుల నిండుగా అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ కళ్ళకు గంతలు కట్టినటువంటి విగ్రహం ఒకటి పంపించారు నాకు. అది కాదు, నేను ఒక్కసారి ఆ ముఖ అరవిందాన్ని నేను చూడాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తుంటే ఒక వీడియో వచ్చేసింది అనమాట అక్కడ నుండి. ఆహా, ఎంత ఆనందంగా, ఎంత చిద్విలాసంగా, ఎంత అందంగా ఉన్నారు ఆ బాలరాముడు. ఓకే, బాలరాముడిని ఇంకేమని పిలుస్తారు, ఏ ఏ పదాలతో పిలుస్తారు, అసలు యాక్చువల్గా ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మన తెల్లారుందో ఈ మామలో మనం తీసుకున్నటువంటి ఒక ఫన్నీ క్వశ్చన్ డెఫినెట్గా ఓకే డెఫినెట్గా ఉంటుంది. బాగా బలంగా ఉన్నటువంటి రాముని మనం బలరాముడు అని చెప్పేసి అంటాం కదా, బలరామ్ అని చెప్పేసి అంటాం బాగా బలంగా ఉన్న రాముణ్ణి. బట్ బాగా బలహీనంగా ఉన్నటువంటి రాముణ్ణి ఏమంటారో మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే 9705-222-005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చను ఇప్పటిది కాదు నేను తీసుకుంది, ఇది ఒక 8 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నటువంటి క్వశ్చన్. ఏంది సౌండ్ ఏంది? ఒక 8 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నటువంటి క్వశ్చన్ అనమాట. బట్ 8 ఇయర్స్ బ్యాక్ చాలామంది మన శ్రోతలు, మన ఆత్మీయులు, మన మామలు అండ్ మన మామీస్ అందరు కూడా ఉన్నారనమాట. బట్ వాళ్ళకి గుర్తుందా లేదా ఈ క్వశ్చన్? గుర్తుంటే చక్కగా 9705-222-005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. బాగా బలంగా ఉన్నటువంటి రాముణ్ణి బలరాముడు అని చెప్పేసి అంటారు కదా, మరి బలహీనంగా ఉన్నటువంటి రాముణ్ణి ఏమంటారో మీకు ఏమన్నా తెలిస్తే చక్కగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే వరుణ్ తేజ్కి మరొక్కసారి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అయ్య బాబో ఎంత పొడుగో, అంతే కదా. మరి పొడుగ్గా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలుంటాయి. అండ్ జీవితంలో ఎప్పుడైనా భార్య ముందు తలెత్తుకొని బతకాలంటే ఒకటే ఒకటి, మనకంటే ఎత్తుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. ఎస్, దీని గురించి మనతో మాట్లాడడానికి రామలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. రామలక్ష్మి గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. హలో మ్యామ్. నమస్తే అండి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. మీరు హైట్ లో ఉండేవారా, సార్ హైట్ లో ఉండేవారా? లేదండి, అంత బరాబర్గా పూర్వం ఇచ్చేవాళ్ళు కాదు కదా. ఓకే, ఒక 2 ఇంచులు తక్కువ. ఓకే, ఒక 2 ఇంచులు మీరు తక్కువ ఉండాలా, సార్ తక్కువ ఉండాలా? నేను 5'3" ఆయన 5'6" అన్నమాట. ఓకే, అయితే చాలా మంది అదే అడుగుతున్నారు గురువు గారు, మరి భార్య ముందు తలెత్తుకొని నిలబడాలంటే మేము ఏం చేయాలండి ఏం చేయాలండి అంటే అదే చెప్పారనమాట. మనకంటే ఎక్కువగా హైట్ ఉన్నటువంటి భార్యను పెళ్లి చేసుకుంటే చక్కగా ఆమెను తలెత్తుకొని ఉండొచ్చు మనం ఆమె ముందు అని చెప్పేసి అన్నాను. మంచి మాట చెప్తున్నారు. ఎస్, మంచి మాట చెప్తూ ఉన్నాను. అండ్ అలాగే మరి చక్కగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, బాగా బలంగా ఉన్నటువంటి రాముణ్ణి బలరాముడు అంటాం కదా, మరి చాలా బలహీనంగా వీక్గా ఉన్నటువంటి రాముణ్ణి మనం ఏమంటాం? సూపరా, బక్రాముడు అన్నమాట. ఎస్, అలాగే జయ గారు కూడా వచ్చేసారు. హలో జయ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా? చెప్పండి హాయిగా, మంచి టైం ఉన్నది ఈ రోజు మనకు. అలా ఏం కాదు, దశావతారాలు చెప్తా. దశావతారాలు, రామ అవతారాలు, ఎన్ని అవతారాలు ఉన్నాయి? ఓకే, ఏదో దార విచారమతే సోమక దానవ సంహరణే మీనాకార శరీర నమో
భక్తంటే పరిపాలయమా రామస్మరణ ధన్యోపాయం నహి కశ్యామోపవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామ సదాను హరే మందానాచల ధారణ హేతు దేవాసుర పరిపాల విభో కూర్మాకార శరీర నమో భక్తంతే పరిపాలయ మాం భూచోరకర పుణ్యమతే క్రోడోద్భుత భూదేవి హరే క్రోడాకార శరీర నమో భక్తంతే పరిపాలయ మాం రామస్మరణ ధన్యోపాయం నైకశ్యామోభవతరణే హిరణ్యకశిపుచ్ఛేదనతో ప్రహ్లాద భయదాయక హేతు నరసింహాచ్యుత రూప నమో భక్తంతే పరిపాలయ మాం భవబంధన రవితతమతే పాదోదక నేత గతతే వటు వటు వేష పరేశ నమో భక్తంతే పరిపాలయ మాం క్షితిపసి వంశక్షయకరమూర్తి క్షితిపతి కర్త హరిహరమూర్తి రుకుకుల రామ పరేశనము భక్తంతే పరిపాలయ మాం సీతావల్లభ దాశరథే దశరథ నందన లోక గురు రావణ మత్తన రామ నము భక్తంతే పరిపాలయ మాం కృష్ణానంత కృపా జలదే కంసారే కమలేశ హరే కాళీయ మత్తన లోక గురు భక్తంతే పరిపాలయ మాం దానవ సతి మీనాపహర త్రిపుర విజయ మత్తన రూప బౌద్ధ జ్ఞానత బుద్ధనము భక్తంతే పరిపాలయ మాం తిష్టజనావన దుష్టహర ఖగకుర రోత్తమ వామనతే కలిక రూప పరిపాలయ మాం భక్తంతే పరిపాలయ మాం రామస్మరణ ధన్యోపాయం నహి కశ్యామ భవతరణే. ఎంత బాగా వాడారమ్మా. నాకు నోట్లు మా మనవాళ్ళకి వచ్చు మా మనవరాలకు వచ్చేది రోజు పడుకునేప్పుడు చదువుతాం. మా తాతగారు చదివేవారు, మా నాన్నగారు చదివేవారు, మళ్ళీ నాకు ఆ వారసత్వం మా మనవాళ్ళకి నేర్పే మనవరాలకి నేర్పాను. మీ మనవలకు మనవరాలకు అందరికి నేర్పించారమ్మా ఇది. ఎంత ఆనందంగా ఉందండి నిజంగా మీరు పాడుతుంటే. ఇంకా నాకు జనరల్గా అయితే అసలు ఏది గుర్తుండదు, బట్ మీరు ఎంత గుర్తు పెట్టుకుని ఇలా ప్రతీదీ పాడుతుంటే చాలా అంటే చాలా ఆనందం ఇస్తుందండి. మరి రాముని తలుచుకోవాలి కదా. అవునండి. అయితే ఈ అయోధ్యలో రాముణ్ణి మనం చాలా మనము రామ్ లల్లా అని చెప్పేసి పిలుస్తాము. అయితే ఈ రామ్ లల్లా లేదా రామ్ లాలా అంటే బాలుడు రూపంలో ఉన్నటువంటి రాముడు అని అర్థమట. బాలరాముణ్ణి వర్ణిస్తూ తులసీరామ్ ఆయన రామ్చరిత్ మానస్ అనే గ్రంథంలో రామ్ లల్లా అని చెప్పేసి పిలిచారట. బాలరాముడి సుందరమైన రూపం గురించి అందులో అద్భుతంగా వర్ణించారు. ఇప్పుడు అదే పేరును ఆలయ నిర్వాహకులు ప్రచారంలోకి తీసుకురావడం జరిగిందనమాట. అయోధ్య పరిసరాల్లో ఇప్పటికీ పిల్లలను లల్లా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారట. అలాగే మామూలు పిల్లలందరికి నేర్పాలండి శుద్ధ బ్రహ్మ పర బాలకాండ యుద్ధకాండ అవన్నీ ఉంటాయి కదా. అవునండి అవును. అది నేర్పాలి పిల్ల మా పిల్లలకి నేర్పే. నేను నాకు కూడా నేర్చుకోవాలని ఉందండి. నేను కూడా నేర్చుకోవాలండి నిజంగా. ఇంకా నేర్చుకుంటారు మీరు. మేము బకరాలం మీకు అందుకే అట్లా చెప్తున్నారు నేర్చుకోవాలని. లేదమ్మా లేదమ్మా, నాకు ఎవరైనా మంచిగా కూర్చోబెట్టుకొని మంచిగా ఒక కాఫీయో ఒక టీయో ఇచ్చేసి అసలు నీకు రామాయణం అంటే ఏంటి, మహాభారతం అంటే ఏంటి, భగవద్గీత అంటే ఏంటి, అందులో సామవేదం యజర్వణ వేదం ఈ వేదాలంటే ఏంటి, ఇవన్నీ కూడా నాకు మళ్ళొక్కసారి రివైండ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నిటినీ కూడా. తప్పేం లేదు కదా నేర్చుకోవడంలో, తప్పేం లేదు కదండి. కాదు, ఈ వయసులో నేర్చుకునేవి మెమరీలో ఉండిపోతాయి. ఎప్పుడో పెద్ద అయినాక నేర్చుకుంటాం అని కాదు, మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం కాబట్టి చూడకుండా ఇప్పుడు పాడగలిగాను. ఓకే, బట్ ఫెంటాస్టిక్ అండి. అసలు మీరు పాటలు పాడతారని తెలియదండి నాకు రామలక్ష్మి గారు. అంత పాటలేని రావండి, ఏవో చిన్న చిన్నవే. ఆ పిల్లలకు కూడా కాస్త నేర్పగలిగాను. ఆ పాట రాబట్టే కదా మా తాతగారి నుంచి నేను నేర్చుకుని మా నాన్నగారి దగ్గర నేర్చుకుని వాళ్ళకి చెప్పగలిగాను కదా.
ఓకే అండి, ఫెంటాస్టిక్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రామలక్ష్మి గారు వండర్ఫుల్ అండి. యా యా, సో చూశారు కదండి, అంటే మన ఫోర్ ఫాదర్స్ నుండి వచ్చినటువంటి ఒక ఆచారం. అలాంటి ఆచారంలో మీరేం నేర్చుకున్నారు సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే జయ గారు చెప్పండి సార్. మేడం చెప్పండి, మీరే చెప్పండి. మన ఒక క్వశ్చన్ అడిగాను, క్వశ్చన్ ఆన్సర్ ఏమన్నా చెప్తారా? సరిగా తెలియదు సార్, అంటే సరిగా తెలియదు కదా, అసలు తెలియదు. అయితే నేను ఒకటి చెప్తా. నమ్మకం అనేది ప్రాణం అసలు తమ్మి ఒక్కసారి పోతే మళ్ళా రాదు. అంటే వరుణ్ దేవ్ గారి గురించి ఏం గుర్తు వస్తుంది అని అడిగారు కదా, గద్దలకొండ గణేష్ సినిమాలో తన యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా కలిస్తే ఫస్ట్ ఫస్ట్ ఆ సినిమా గురించి ప్రస్తావించి కంగ్రాచులేట్ తీసుకొని వస్తే కాల్ చేస్తారా ఆ రోజు? తప్పకుండా సార్. అవునా, ఏం చెప్తారు ఇంకా, ఇంకేం చెప్తారు? ఇంకో టైప్ ఇన్స్టిట్యూట్ లో అంటే చాలా బాగా నటించారు, బహుశా తను ఉంటారు కదా చిరంజీవి గారు, ఆయన ప్రేరణ అయి ఉండొచ్చు. టైప్ ఇన్స్టిట్యూట్ లో అంటారు కదా, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అంటే నేను కదా టైప్ ప్లే అంటాడు కదా, మన వరుణ్ తేజ్ పుట్టిన సందర్భంగా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారనమాట. ఆపరేషన్ వాలంటైన్ లో వరుణ్ జెట్ ఫైటర్ పోస్టర్ తోటి దాదాపు 126 అడుగుల కటౌట్ ని సూర్యపేటలో ఏర్పాటు చేశారండి. 126 అడుగుల కటౌట్. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విశేష తెలియజేయండి. ఫస్ట్ బర్త్డే విషయం చెప్పండి. వరుణ్ తేజ్ గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలండి మా ఛానల్ తరఫు. గగన వీధిలో ఘనని సీధిలో అదే సినిమాలో పాట. ఇంకొకటి లాస్ట్ లో చెప్పాలనుకున్నా కానీ ఏం చెప్పాలనుకున్నా మర్చిపోయాను. ఎక్కువసేపు ఉండేసరికి అప్పుడప్పుడు అలా అవుతుంటాయి సార్. అప్పుడప్పుడు మర్చిపోవడం అనేది చాలా మంచిదండి. అంతేనండి, అలా మర్చిపోతూ ఉండాలి. కాదు సార్, మొన్న ఒక డైలాగ్ కొట్టారు కదా నాకు భలే నచ్చింది, అదేంటో చెప్పనా? చెప్పండి. మీరు మీ మాట తడబడినప్పుడు మళ్ళీ ఏంటి ఇంకా నైట్ తీయలేదా అని, అవన్నీ పెద్దగా నచ్చలేదు కానీ లాస్ట్ లో నిజంగా రాముల్లాగా మీరు మామ మారాడు అని చెప్తే నేను ఆ మాట ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. ఓకే, ఇందులో ఏముందండి? అంటే అంటే డబే మామ మారిపోయాడు, రెగ్యులర్ గా వచ్చేస్తాడు అనేది నీకు బాగా నచ్చింది అనమాట. కాదు సార్, ఇంకోసారి అలా అనండి, మామ మారాడు. అంటే అలా కాదు సార్, ఏదో నిజంగా టాక్ బోత్ లాగా, టాక్ బోత్ నిజంగా మారిసినట్టు మీరు బ్రహ్మాండంగా చెప్తే అది నాకు నచ్చింది. తాగబోతే ఏం కాదండి. అయ్యో నేను లేదండి లేదండి, నేను తిరుగుబోతు తప్ప తాగబోతుని అయితే కాదండి. అదే అంటున్నా, నేను తిరుగుపోతునే. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ కాలింగ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. సో వెల్, మామాస్ అండ్ మామీస్, మరి బాగా బలంగా ఉన్నటువంటి రాముణ్ణి బలరాముడు అని చెప్పేసి అంటారు కదా, మరి బాగా వీక్గా ఉన్నటువంటి రాముణ్ణి ఏమంటారు? చాలామంది, నేను ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు నన్ను ఒక హీరోతో పోల్చేవాళ్ళనమాట. గెస్ చేయండి. ఓకే, అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్. ఇప్పుడే స్టీమ్ పెట్టుకొని వచ్చిన బాగా సరిదైంది. హలో, హలో అండి. హలో, హాయ్ సార్, నమస్తే. ఎవరు మాట్లాడేది? రాజు టైలర్స్ పరవాడ. ఏయ్, రాజు టైలర్స్ పరవాడ? yes yes. ఓకే, పరవాడ అయినా కూడా మీరు మనవాడ వాళ్ళే అండి. అంతేనా, మీరు మనవాడ సార్? మిమ్మల్ని మర్చిపోలేక సార్. అంతేనా?
సంక్రాంతి రోజు నేను మా ఊరు వెళ్ళాను సార్. చాలా రోజుల నుండి ఊరు పిలుస్తుంది, అంటే పల్లె పిలుస్తుంది, పట్నం రమ్మంటుంది అని చెప్పేసి అంటారు కదా. సరే, ఎన్ని రోజులు ఈ యాంత్రిక జీవనం? యాక్చువల్గా ఐ నీడ్ ఏ బ్రేక్, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ నుండి ఫుల్ ప్యాక్డ్ అయిపోతుంది ఎవ్రీడే. ఒక బ్రేక్ కావాలి అని చెప్పేసి అనుకున్నాను. నేను మాల్దీవ్స్కి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. ఒక్కనే అండి, మీరు దయచేసి ఇద్దరు అనుకోవద్దు. ఒక్కనే మాల్దీవ్స్కి వెళ్దాము. చక్కగా ఇక్కడ ఇక్కడ నుండి కేరళ వెళ్ళేసి ఆ కేరళలో కాసేపు హాయిగా సేద తీరేసి ఆ వాటర్ అన్నీ అవన్నీ పచ్చని వాతావరణం అంతా కూడా చూసుకుంటూ నాకు ఇష్టమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ బాగా ఎంజాయ్ చేసి అక్కడ నుండి కేరళ నుండి మాల్దీవ్స్కి చాలా దగ్గర అని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్ళేసి హాయిగా నా కాళ్ళు మాల్దీవ్స్ సముద్రంలో పెట్టేసి ఎవరు అంటే చాలా పబ్లిక్ తక్కువగా ఉండి హనీమూన్ పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్లేస్ కాకుండా ఒక చిన్న దివి అండి, చిన్న ద్వీపమా ద్వీపకల్పం సార్? ద్వీపం, నాలుగు చుట్టూ వాటర్ ఉండేదాన్ని ఏమంటారు, ద్వీపమే కదా. సో చక్కగా ఆ ద్వీపంలోకి వెళ్ళేసి ఒక్కనే చుట్టూ నీళ్లు ఉంటాయి ఆ కాటేజ్లో, ఆ ద్వీపం మధ్యలో నేను ఒక ద్వీపం పెట్టుకొని హాయిగా ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకుంటూ గతం జ్ఞాపకాలన్నీ కూడా నెమరేసుకుంటూ. జింగిల్ వద్దు సార్, సింగిలే. ఏ జింగిల్ జింగిల్ మనకొద్దు సార్, ఏ టెన్షన్ లేదు సార్. హాయిగా సంతోషంగా ఒక్కనే అలా వాటర్ చూస్తూ, ఎందుకంటే మళ్ళీ నేను సముద్రం మధ్యలో ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఈ జలచరాలు ఈ మొసళ్ళు అవి వెంట కొంచెం భయం అవుతుంది. ఒక మంచి సెక్యూరిటీ గార్డ్ని అక్కడ బయట పెట్టేసుకొని ఒక్కనే హాయిగా అలా చైర్ వేసుకొని ఇంటి వెనకాలో కూర్చుంటే సముద్రం మొత్తం మనకు కనబడుతుంటుంది. ఆ నీళ్లు, ఆ నీళ్ల శబ్దాలు అవన్నీ కూడా చూసుకుంటూ నైట్ చుక్కలను చూసుకుంటూ చందమామ చూసుకుంటూ అక్కడ ఎంజాయ్ చేయాలని ఉండే సార్. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైపోయింది సార్, నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు మాల్దీవ్స్ కూడా బంద్ అని చెప్పేసి అంటున్నారు. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం లక్షద్వీప్కి వెళ్ళేసి లక్షణంగా అక్కడ లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా మంచిదే సార్, మంచిగా ఏం చేయాలని ఉంది. లక్ష పోయినా మంచిదే, లక్షద్వీప్లో మంచిగా ఉండాలి సార్. అంటే మన ఉద్దేశంలో ఎక్కడైనా కూడా రాజుగారు మన ఎంజాయ్ చేయడం అంటే మానసిక ప్రశాంతత, అంటే మనకు మన బాడీ రీఛార్జ్ చేసుకోవడం అండి. యా నల్ని గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఒక ప్లేస్ చాలా ఫేమస్ అయిందండి నల్ని గారు, మీకు చెప్తాను. కేరళ దగ్గర ఒక ఊరు ఉంటుందండి, ఆ ఊరు నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. కేరళలో కొట్టాయంలో వాళ్ళు అక్కడ ఫ్లైట్ దిగేసి అక్కడ నుండి ఒక చిన్న ట్రాలీ మీదనో లేకుంటే కారులోనో ఆ ప్లేస్కి వెళ్తే ఆ ఊరు ఊరంతా కూడా సముద్ర తీరంగా ఉంటుందండి. నీకు అక్కడ మొబైల్స్ పనిచేయవు. హలో, ఎవరిదండి సౌండ్? ఏమండి, మీరు ఏమైనా కుడుతున్నారా సార్? అవునా, ఒక నిమిషం ఉండండి. ఓకే, ఆయన దగ్గరే వస్తున్నట్టుంది. నల్ని గారు, ఇక నేను ఆ ప్లేస్ గురించి చెప్తాను నేను. మరి మొన్న మీరు మాల్దీవులు అంటే మీకు ఇష్టం అని చెప్పారు కదండి. అవునండి. అక్కడ ఏ గొడవలు అయినాయి అని అంటే మన మన నరేంద్ర మోదీ గారి గురించి ఏదో వచ్చింది, రానివ్వు అని వెళ్ళము అని ఏదో అన్నారు. మనం అప్పుడు మీరే గుర్తొచ్చారండి, అయ్యబాబు పోయి మనం ఇండియన్స్ వెళ్ళకపోతే ఇప్పుడు మామగారు ఇది ఎలా వెళ్తే, అసలు ఆయన చిరకాల కోరిక అక్కడికి వెళ్ళాలని అనుకున్నానండి ఆ రోజు అయితే ఆ న్యూస్ విన్నప్పుడు. అండి ఇంకోటి అండి, ఇప్పుడు మీరు అన్నారు కదా మిమ్మల్ని చిన్నప్పుడు కలిసేవారని, నా సిక్స్త్ సెన్స్ పనిచేసిందండి వెంటనే. అప్పుడు ఒకవేళ విక్రమా అనిపించిందండి, విక్రమ్ అంటే విక్రమ్ విక్రమ్ ఆన్సర్ అదేనేమో అనుకొని చెప్దామని వచ్చానండి. చూసారా నాకు ఎంత తెలుగు చూసారు, ఎప్పుడో ఏమండి, బాగా బలంగా ఉన్నటువంటి రాముని బలరామ్ అంటారు, బాగా వీక్గా ఉన్నటువంటి రాముని విక్రమ్ అంటారా?
ఏమంటే రాజు గారు ఏం చెప్పారండి సార్? రాజుగారు ఇప్పటికి మా పెద్దమ్మ నన్ను రాజు అనే పిలుస్తారు తెలుసా? ఇప్పటికి మా పెద్దమ్మ రాజు అనే పిలుస్తుంది నన్ను. నేను మంచిగా మహి అని మహీ మహేష్ అని పిలవచ్చు కదమ్మా, రాజు అని చెప్పేసి పిలవగానే నాకు ఒక కొత్త పేరు విన్నట్టు అనిపిస్తుంది. అరే రాజు ఎప్పుడు వచ్చినావు రా? ఇప్పుడే వచ్చిన పెద్దమ్మ. మరి బాగా లావుగుండే బిడ్డ, బాగా ఉండే కదా, బొక్క చిక్కిపోయినావు బిడ్డ మొత్తం. ఎట్లున్నది రా హైదరాబాద్లో? ఎక్కడ ఏ టీవీలు చూసినా చూసినా నీ వాయిస్ వినిపిస్తుంది బిడ్డ, అందరు చెప్తున్నా ఇంటి పక్కలకు ఇది మా మహేష్ వాయిస్ అనే. రాజు ఎప్పుడొచ్చినావు ఏందో, తిందు రా బిడ్డ, నీకోసం పెదవాపు చికెన్ తీసుకొని వచ్చిండు అని చెప్పేసి ఎంత ప్రేమగా మాట్లాడుతుందో మా పెద్దమ్మ అయితే. అసలు ఆ రాజు అని పిలిపించుకోవడానికైనా ఒక్కసారి వెళ్ళాలనిపిస్తుంది దాని దగ్గరికి. వెళ్తా. ఓకే రాజు గారు, మరి ఎలా ఉంది మీ బిజినెస్, ఎలా ఉంది ఇప్పుడు తాజాగా? అవునా, ఏమేమి కుడుతున్నారు సార్? అవునా, ఓకే. అంటే మీరు డబ్బులు ఇచ్చి, మీకు డబ్బులు ఇస్తే కుడతారు సార్? మీకు డబ్బులు ఇవ్వకుండా కూడా కుట్టే వాళ్ళు ఉన్నారు సార్ మాకు. దోమలండి. డబ్బులు ఇవ్వకుండా కూడా కుడుతున్నాయి సార్ అవి. అండ్ నళిని గారు చెప్పండి. మామయ్య గారు నర్సాపురం వచ్చున్నామండి. ఓ నర్సాపురం వచ్చేసారా? నర్సాపురం నరసింహన్ అండి ఇక్కడ. నర్సాపురం నరసింహ, నర్సాపురం నరసింహ, అదేదో పాట ఉన్నట్టుంది కదా. పాలు కావాలా, మురి పాలు కావాలా. ఏమండి రాజు గారు ఏదో అంటున్నారు మీరు? అదే ఒకసారి పాడండి సార్. మీ గొంతు నుండి వినాలను సార్? మీరు కూడా విక్రమే అంతేరా? విక్రాజా, నా గొంతులో ఒక పాట పాడనా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏం సార్ ఇప్పుడు నేను పాట పాడితే ముక్కు చదువుకోవాలి, మూత చదువుకోవాలి, ప్యాంటు చదువుకోవాలి? పాట పాడేది డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా పాడతా సార్. ద డే విల్ కమ్. చాలా మంది అనుకుంటారు నాకు పాటలు రావు, నాకు పాటలు రావు అని చెప్పేసి అనుకుంటారు. కానీ నేను మా బేబీకి ఎన్ని పాటలు వాడేసారు. నేను రాత్రి ఎంత రాత్రి లేట్ అయినా కూడా పాటలు వాడి ఆమెను చాలా ఇంప్రెస్ చేసేవాన్నండి. నేను ఒక్కసారి మేరేనైనా సావన్ బాధ అనే పాట పాడితే ఏడ్చిందండి పాపం రాత్రి. ఓకే యా, సరదాగా అన్నానండి రాజు గారు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక మంచి పాట ప్లే చేస్తాను రాజు గారు, రెగ్యులర్గా కాల్ చేయండి. అండ్ అలాగే మన టైలర్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీరు, మిగతా వాళ్ళను కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. సార్ చెప్పండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా బిలేటెడ్గా. సంక్రాంతి సందర్భంగా చేసినటువంటి అప్పలన్నీ ఉన్నాయా సార్? అయిపోయినాయా అప్పలన్నీ? ఉన్నాయా? అయిపోయాయా పిండి వంటలు? ఏదైనా మేడం గారు చెప్తారు, మేడం గారు వాడతారని మేడం మీద డిపెండ్ అయిపోతున్నారు మీరు. వండర్ఫుల్ అండి, యా థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, ఉంటాను సార్, టేక్ కేర్. యా రాజు గారు చాలా బాగా మాట్లాడుతున్నారు ఆయన. యా నళిని గారు
నేను కూడా ఏమన్నా ఒక జోక్ చెప్పమంటారా? చెప్పండి అమ్మా. జోకే కదండి, చక్కగా జోక్స్ అని కూడా మనం హాయిగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఒక దగ్గర ఉందన్నమాట, అంటే నన్ను ఎవరో అడిగారు ఈరోజు, మామ ఏంట్రా ఏంది అసలు భలే కనబడుతున్నావురా ఈరోజు అంటే, నేను అన్నాను అరే మామ అడవిలో గంభీరంగా తిరిగే సింహాన్ని ఎప్పుడైనా చూసారా? అయితే బేబీని ఊరుకు పంపించినటువంటి మామా మహేష్ని చూడండి రా అని చెప్పేసి. అడవిలో గంభీరంగా తిరిగే సింహాన్ని ఎప్పుడైనా చూసారా అంటే, అయితే భార్య ఊరెళ్ళిన భర్తను చూడండి, ఆయన సింహ రూపంలో గంభీరంగా ఉంటాడు అని చెప్పేసి అంటుంటారు. మరి అనురాధ గారు వాళ్ళ ఎక్కడైనా ఊరెళ్తే వాళ్ళ సార్ ఎలా ఉంటాడు ఏంటి మనం కనుక్కుందాం. హలో అండి అనురాధ గారు, నమస్తే, గుడ్ మార్నింగ్. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం సార్ ఊరెళ్తే మీకు ఇష్టమా, మీరు ఊరెళ్తే సార్కి ఇష్టమా? చిక్కు ప్రశ్న. లేకుంటే ఇద్దరు ఊరెళ్తే ఇష్టమా? కలిసండి విడిగారు. అదే ఎవరంతలో వాళ్ళండి. ఏం క్వశ్చన్ అడిగారండి రివర్స్గా? అండ్ ఎలా ఉంది? నలిని గారు నర్సాపురంలో ఉన్నారు. నలిని గారు నర్సాపురంలో ఎందుకున్నారు ఏంటి అనురాధ గారు చెప్పండి తొందరగా, మీరు ఇద్దరు పరిచయం చేసుకోండి చక్కగా. అనురాధ గారు నమస్తే. ఇక్కడ జాబ్ చేస్తుంది నర్సాపురంలో మెడికల్ ఉంటానండి. ఇక్కడే జూన్ జూలై నేను పుట్టిన 6th మంత్ నుంచి నర్సాపురంలో ఉన్నాను, ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యే వరకు. ఇప్పుడు నర్సాపురం వెళ్ళి కరెక్ట్ గా ఈ డిసెంబర్ కి 20 ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి. మళ్ళీ వెళ్ళలేకపోయా. ఎలా మిస్ అవుతుందండి, నేను ఇక్కడికి వచ్చానంటే నాకు ఎంత నచ్చుతుందో. ఇక్కడ ఫుడ్ గానీ చేపలు రొయ్యలు పీతలు డైటింగ్ చేస్తుంది. ఏదైనా వదిన వాసన చూసి లేకుంటే టేస్ట్ చేసి వదిలిపెట్టేసరికి మళ్ళీ దాని గురించి ఆలోచించారు. లేదండి, ఓన్లీ వాసన పీల్చడం వరకు. ఎందుకంటే ఆ గోదావరి గట్టు దగ్గరికి వెళ్తే అక్కడ అన్ని అట్లా రోడ్ల మీద ఉంటూ ఉండేవి, సో ముక్కు మూసుకుని అట్లా వెళ్ళి వచ్చేవాళ్ళం. ఓకే, సో మీరు ఫిష్ తినరా మేడం? లేదండి, వెజిటేరియన్. ఓ సూపర్ అండి, తినొద్దు మేడం, ఇప్పటికే ఫిష్ రేట్లు చాలా ఎక్కువైనాయి మాకు. అదే అంటున్నా, దయచేసి మీరు అటువంటి ప్రయత్నాలు చేయొద్దు. అండ్ మీరు ఒకప్పటికి నర్సారావుపేట కదా? నర్సాపురం. సరే నర్సాపురం. ఒకప్పటి ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం మీరు నర్సాపేట వెళ్ళారు కదా, నర్సాపురం కదా, నర్సాపురం వెళ్ళారు. ఇప్పటి నర్సాపురం చాలా రూపురేఖలన్నీ కూడా చేంజ్ అయిపోయాయండి. ఒకప్పుడు అక్కడ గజం ఎంతుండే అండి, 1000 రూపాయలు 800 రూపాయలు గజం ఉంటుండే. ఇప్పుడు ఈరోజు ఆల్మోస్ట్ 80,000 90,000 100,000 రూపాయలు కూడా నడుస్తుంది. ఆ నర్సాపురం బస్టాండ్ ఉంది కదండి నల్లిని గారు, సో ఆ బస్టాండ్ పక్కన ఏరియాలో కొంచెం మనకు ముందుకెళ్తే ఒక స్కూల్ వస్తుందండి. అది ఏం స్కూల్? అది విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంటుంది. ఆ స్కూల్ దాటిన తర్వాత చిన్న గ్రౌండ్ ఏదో ఉంటుంది. ఆ ఏరియా ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు అక్కడే చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్ కూడా వచ్చేసినాయి ఆ ఏరియాలో. నేనా మేడం? మీరు వెళ్ళిపోయిన 10 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోయి ఉంటాను మేడం. లేదండి, ఆ విద్యానికేతన్ స్కూలు, దాని తర్వాత అక్కడ ఒక గ్రంథాలయం ఉండే పాతది, దాని తర్వాత రామాలయం కూడా ఉన్నట్టుంది. ఏమండి మీరు రామాలయం కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి నల్లి గారు. అక్కడ ఏమండి నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇట్లా నవ్వుతున్నారు మీరిద్దరు? ప్రతి ఊళ్ళో ఓ గ్రంథాలయం, ప్రతి ఊళ్ళో ఓ రామాలయం, ప్రతి ఊళ్ళో ఓ స్కూల్ ఉంటుంది, అంతేనా? బట్ ఒకసారి నేను నర్సరావుపేట వెళ్ళినట్టు గుర్తు నాకు. యా, ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ది మ్యారేజ్ ఉండే అండి, నర్సరావుపేటకి వెళ్ళాను. ఆ ఫ్రెండ్ పేరు వచ్చేసి గోపియా ఏదో ఉన్నట్టుంది అక్కడికి, పాండురంగా వాడి పేరు.
మ్యారేజ్కి వెళ్ళామండి. ఇక దాని తర్వాత వెళ్ళలేదండి నేను. చూసారా నిజంగా ఎక్కడో అమెరికాలో మేడము మళ్ళీ ఆ ఊరి పేరు చెప్పగానే గత జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకుందామని చెప్పేసి అక్కడ పుట్టారా మేడం మీరు? నేను పుట్టిన 6 మంత్స్కి వెళ్ళాండి అక్కడికి. పుట్టిన 6 మంత్స్కి వెళ్ళారు. సో అక్కడ నుండి అంటే మన బాల్యం అంతా అక్కడే కలిసిందా? మొత్తం 25 ఇయర్స్. ఏమండి? 25 ఇయర్స్ వరకు అదే ఆ కాలేజ్ శాంతినికేతన్ కాలేజ్, అదే గీతాంజలి కాలేజ్, అక్కడే అవన్నీ కూడా డిగ్రీ. విద్యానికేతన్ అండి, శాంతినికేతన్. ఎందుకు మేడం అట్లా చేస్తారు? స్కూల్ అది. టైలర్ హై స్కూల్ గారు, అనురాధ గారు ఇక్కడ తిరణాలు పెట్టారండి అమ్మవారిది బస్ స్టాండ్ వెనకాల వీధిలో. ఒక వీధి అంతా షాపులే. యా, సో మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. బట్ మీకేమన్నా ఒక మంచి మెమొరీ ఉందా మాకు చెప్తారా? చిమ్మపూడి శ్రీరామూర్తి గారు కూడా లైన్లో ఉన్నారు, అండ్ ప్రసాద్ గారు కూడా లైన్లో ఉన్నారు. నర్సరావుపేటలో మీకు మీకు మంచిగా ఒక బ్యూటిఫుల్ మెమొరీ ఒకటి చెప్పండి, ఒక మధుర స్మృతి. అంతర్వేది తీర్థం జరుగుతూ ఉండేదండి అప్పుడు. చాలా మంది రాత్రంతా లైన్లో నుంచి అప్పుడు పంటి ఉండేది. ఓకే, మోటార్ బోట్స్ ఏమి ఉండేవి కాదు. సో మాన్యువల్ పంటి మీద, బోట్స్ మీద, వాటి మీద వెళ్ళటం కోసం అని చెప్పి ఆల్మోస్ట్ 2 డేస్, 24 అవర్స్ అట్లా లైన్లో నుంచి అంతర్వేదికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరికీ రాత్రిలో అప్పుడు ఫుడ్ మంచినీళ్ళు అట్లా సప్లై చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఓకే, ఎప్పుడు ఫిబ్రవరి అంతర్వేది వచ్చినా అది గుర్తొస్తూ ఉంటుంది. సో ఫిబ్రవరి అంతర్వేదిలో మీరు వాలంటీర్గా చేశారు అక్కడ? చిన్నప్పుడు తెలియదు వాలంటీర్ అని, ఏదో పెద్దవాళ్ళు వాళ్ళకి అందరికి ఇవ్వమంటే నుంచి అట్లా క్లాసులో. మీరు అటువంటి పూజలు అటువంటి సహాయం చేశారు కాబట్టి ఈరోజు అంత మంచి సార్ దొరికాడు మీకు. ఏంటండి నవ్వుతారు? దట్ సో నైస్ ఆఫ్ యూ మ్యామ్. అండ్ అన్నారా గారు చక్కగా ఇప్పుడు ఆఫీస్లో ఉన్నారా? మీరు మీరు డాలస్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు ఆఫీస్కి, ఏ రోజు వెళ్తారు చెప్పండి? వీక్లీ 4 డేస్ వెళ్ళాలండి ఇప్పుడు. ఓకే, ఏ రోజు? మండే వెళ్తారు డెఫినెట్గా. ఏదర్ మండే టు థర్స్డే ఆర్ ట్యూస్డే టు ఫ్రైడే. వీక్ అంతా వెళ్ళినట్టే అండి. అవునా? ఓకే. వెరీ సాడ్. ఎందుకండి? ఎందుకు వెరీ సాడ్? ఎందుకు? ఇక్కడ మళ్ళీ ఆ కష్టాలు అంతేండి. సరే, ఇక టీమ్ లీడ్ని మీ ఆఫీస్ స్పేస్ని అంతా మీ ఇంటికి రమ్మందని తీయరాదు మేడం. ఏమో బట్ ఎనీవే దట్ సో నైస్ ఆఫ్ యూ మ్యామ్. నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా వర్క్ చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎందుకు మళ్ళీ? యా, మళ్ళీ టీమ్ లీడ్లు వాళ్ళు వీళ్ళు వస్తే మళ్ళీ చాలా కష్టం అన్నమాట. సో అయితే మీరు కాఫీలు ఇవ్వాలి మళ్ళీ. ఏంటి మేడం? టీమ్ లీడ్లు వాళ్ళు వస్తే టీ కాఫీలు ఇవ్వాలంటున్నాను. టీ కాఫీ అందుకోసం వాళ్ళని ఆన్లైన్లో తీసుకోవాలి. అండ్ నో వీడియో కాల్స్ అండి, ఓన్లీ ఆడియో కాల్సే కదా? కరెక్ట్. యా, ఇప్పుడు ఈ టీంలో వీడియో కాల్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఓకే ఓకే అండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సూపర్. యా యా, చిమ్మపూడి శ్రీరామూర్తి గారికి ప్రణామాలు. గురుగారు. అయ్యా. హరి ఓం. నమస్కారం అండి. నమస్కారం సార్. ప్రణామాలు. నళిని కుమార్ ఉన్నారా? యా ఉన్నారు, మీకోసమే వెయిట్ చేస్తున్నారు. నళిని కుమార్ గారు మీకోసమే వెయిట్ చేస్తున్నారు. గురుగారు ఆపితే బాగుండదండి. అలా పాప ఎక్కడో దూరం నుంచి వచ్చారు వారు. నెల్లూరు, నరసాపురం, నెల్లూరు ఎక్కడి నుంచో ఉన్నారు. ఆ మేడం రెండు జోకులు చెప్తా అని చెప్పేసి, జోకులు చెప్తే జోకులు చెప్పిన తర్వాతనే వెళ్తా అని చెప్పేసి కంకణం కట్టుకుని కూర్చున్నారు. అమ్మగారు బాగా చెప్తే వెళ్ళిపోదామని ఉన్నానండి రెడీగా. జోకులు అన్నారుగా, జోక్ అండి. ఎన్ని కిలోలు ఉంటాయండి చెప్పండి. జోకులు అన్నారు కదా, జోక్ అండి అంటున్నా. ఒక ఆయన నాన్ వెజ్ ఎక్కువ తింటాడు అనమాట, చికెన్ మటన్. అయితే ఆయన ఉండేది ఒక బ్రాహ్మణ, అందరూ నాన్ వెజ్ తినని వాళ్ళ దగ్గర ఉంటాడు. వాళ్ళందరికీ చిరాకు వచ్చేసి పొద్దున్న లేస్తే ఆ మసాలా కంపలతో ఉండలేక ఒక సాధువుని తీసుకొచ్చి, ఇతను ఎలాగైనా మార్చండి, మాలో తప్పబుట్టాడు ఇక్కడ అంటే, ఆ సాధువు గారు వచ్చి గంగా జలాన్ని మంత్రించి అతని మీద జల్లుతాడండి. జల్లేసి ఈ రోజు నుంచి నువ్వు వెజిటేరియన్వి, నాన్ వెజ్ తినవు అని జల్లుతాడు. జల్లేక సరే అని వెళ్ళిపోతారు. అమ్మాయి ఇంక రేపు నుంచి తినడు అనుకుంటారు. అతను ఏం చేస్తాడు, ఇంక ఉండబట్టలేక ఆ గంగాజలం ఎక్కడుందో సంపాదించుకొని వచ్చి
అక్కడ చికెన్ పెట్టుకొని మంత్రించుకొని, ఈ రోజు నుంచి నువ్వు చికెన్వి కాదు, నువ్వు బంగాళాదుంపవి ఉష్ అని వేసేసి తినేస్తాడా? బాయ్ బాయ్ మేడం. నైస్ అండి, బాగుంది, ఫెంటాస్టిక్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదా. అండ్ అలాగే గురువు గారు, చిమ్మపుడి గారు, అయ్యా చెప్పండి. అయ్యా చాలా వెరైటీగా ఉంది మీ స్కైప్ డిపి, మధ్యలో అవి ఏదో పెట్టే పెట్టినట్టున్నారు, ఏంటి సార్ అవి? ఏం లేదు సార్, అక్కడ ఏముంది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది వెనకాల, నాకేం కనపడలేదు సార్. ఓకే ఓకే, చిమ్మపుడి గారు, అయ్యా మరి అయోధ్య గురించి మీరు ఎప్పుడన్నా పాటలు ఏమన్నా రాశారా, రాముడి మీద గురించి ఏమన్నా చెప్తారా కొన్ని విషయాలు మాకు? చెప్తా రాముడి గురించి చెప్తాను. చెప్పడానికి ముందు ఒక ఒక కొద్దిగా ఒకటి జోకుతా, జోకి తర్వాత చెప్తాను. ఓకే జోకండి గురుగారు. భర్తతోటి భార్య అన్నారు కదా, ఏమండి రేపు మీ పుట్టినరోజులు కదా, రేపు పుట్టినరోజు కదా, నాకు తెలుసు రేపు మీ బర్త్డే కదా, ఫస్ట్ క్లాస్ అయినటువంటి డ్రెస్ తీసుకొచ్చారంటే అదిరిపోయే డ్రెస్ తీసుకొచ్చాను. అసలు మీరు ఊహించారు అటువంటి అద్భుతమైనటువంటి డ్రెస్ తీసుకొచ్చానంటే, అవునా నాకు డ్రెస్ వచ్చావా, ఏది చూపించు అండి, లోపలికి వెళ్ళి వేసుకొస్తా అండి అని చెప్పింది. హలో, అర్థమైందా? హలో, మధ్యలో కట్ అయింది, ఒకసారి మళ్ళీ చెప్పండి. మంచి, మీరు రేపు పుట్టినరోజు కదా, మంచి డ్రెస్ తీసుకొచ్చాను అనే భార్య అంటే పోయి అలాగేనా, ఏది చూపించో తీసుకురా అని అన్నట్ట వీడు. ఓకే, అంటే లోపలికి వెళ్ళి వేసుకొస్తారండి అన్నదట. ఓకే, చక్కగా ఆమె కోసం తెచ్చుకుంది డ్రెస్. అమ్మా, అయితే పుట్టినరోజు నీ కోసం అని ఒక డ్రెస్సు, నా కోసం అని ఒక, ఏమండి పుట్టినరోజు నీ కోసం అని ఒక డ్రెస్ కొన్నానండి అని వేసుకున్న తర్వాత చూసారా, నీ కోసం నేను కొన్నాను, ఎంత బాగుందండి ఇది అని చెప్పేసి అంటది కావచ్చు. కష్టం అండి లేడీస్ తోటి చిమ్మపుడి గారు. చాలా కష్టం. ఉదయం పూట కాళిదాసు ఆస్థానం, భోజనాథు గారి ఆస్థానంలోకి వచ్చినప్పుడు కాళిదాసు వచ్చిన తర్వాత ఒక పండితుడు వచ్చి, నేను ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తాను అని అన్నట్ట. ఓకే, అంటే అప్పుడు కాళిదాసు అడిగట, ఉదయం పూట దూరం ఆడాలి, మధ్యాహ్నం పూట ఆడవాళ్ళని గురించి మాట్లాడుకోవాలి, రాత్రిపూట దొంగతనం చేయాలి, దీని అర్థం ఏంటి అని అడిగట భోజరాజు కాళిదాసు గారు. ఆ పండితుడు బాగా చదువుకున్నటువంటి వాడు కదా, ఉదయం పూట దూరం ఆడాలా, మధ్యాహ్నం పూట ఆడాళ్ళ గురించి కబుర్లు చెప్పుకోవాలా, రాత్రిపూట దొంగతనాలు చేయాలా, దొంగతనాల గురించి మాట్లాడుకోవాలా, ఏమిటండి మీరు చెప్పేది, ఇలానే ఇలాంటి ప్రశ్న అడిగేది మీరు కాళిదాసు గారు? సరే మంచిది, నేను చెప్తాను వినండి అని. అప్పుడు ఆ పండితుడు ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్తున్నాడంటే, ప్రాతద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చది ధీమతాం అని సంస్కృతంలో ఆ పండితుడు సమాధానం చెప్పాడట. సమాధానం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఉదయం పూట దూదం గురించి ప్రసంగం అంటే, దూదం ఎవరికి ఇష్టం అంటే ధర్మరాజుకి. ఓకే, కాబట్టి ఉదయం పూట భారతం చదవాలి అని అర్థం. ఓకే, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత అన్నాడు, మధ్యాహ్నం పూట స్త్రీల గురించి మాట్లాడుకోవాలి అన్నాడు, అంటే రాముడు సీత వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఆ స్త్రీ గురించి, స్త్రీ అంటే సీతమ్మ తప్ప ఇంకెవరు లేరు ప్రపంచంలో, అటువంటి మహా సాధ్వి కనుక అనసూయ మెచ్చుకుంది సీతమ్మని, అనసూయ మెచ్చుకుంది చాలా గొప్పగా. అటువంటి ఆ స్త్రీ గురించి, సీతమ్మ తల్లి గురించి మధ్యాహ్నం పూట మాట్లాడుకోవాలి అంటే రామాయణం చదవాలి మధ్యాహ్నం పూట, రాత్రవు చోర ప్రసంగేన రాత్రిపూట దొంగల గురించి మాట్లాడుకోవాలి. దొంగత అంటే ఏంటి, మా చిన్నతనం నుంచి వెన్న దొంగగా చీరల దొంగగా ప్రసిద్ధికెక్కినవాడు, పెద్దవాడైన తర్వాత అష్టభార్యలతో సహా 16,000 మంది గోపికల యొక్క మనసును దోచినటువంటి దొంగ ఎవరయ్యా అంటే కృష్ణుడు. కాబట్టి రాత్రిపూట భాగవతం చదవాలట, అదే అండి దీని అర్థం. ఉదయం భారతం, మధ్యాహ్నం రామాయణం, రాత్రిపూట భాగవతము, ఇవి చదువుకున్నటువంటి వాడి యొక్క జన్మ ధన్యం అండి అని చెప్పాట పండితుడు. శభాష్ అన్నట్టప్పుడు కాళిదాసు గారు. ఫెంటాస్టిక్ అండి నిజంగా. అండ్ మీకు కూడా శభాష్ గురు గారు చాలా మంచి విషయం తెలియజేశారు.
అండ్ అలాగే నేను కూడా పిల్లలకు పనికొచ్చేది ఒకటి చెప్తాను గురుగారు, నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న పరీక్షలు నిర్వహించనున్నారన్నమాట, అంటే రేపే. అయితే పరీక్ష తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం 11:30 పరీక్ష ప్రారంభమవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఏపీలో 91,041 మంది, తెలంగాణలో 50,332 మంది ఎగ్జామ్ రాయనుండగా ఏపీలో 416, తెలంగాణలో 244 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా అదే హాల్ టికెట్స్ కోసం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోమన్నారు. కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు కాబట్టి పిల్లలు కాస్త మీరు ఫాస్ట్గా వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి, ఒక్క నిమిషము లేట్ అయినా కూడా అనుమతించరట గురుగారు. అండ్ అలాగే ఇక ఒక ఆమె బయటకు వచ్చి ఏడుస్తుందన్నమాట గురుగారు. ఒక ఆమె బయటకు వచ్చి ఏడుస్తుంది, అంటే శోభనం రోజు ఫస్ట్ డే చక్కగా బయటకు వచ్చి ఏడుస్తూ ఉంది, తల్లిదండ్రులందరూ కూడా గాబరా పడిపోతున్నారు, ఏమైంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏంది అని చెప్పేసి. చక్కగా ఏడుస్తుంది అంటే రాగయుక్తంగా ఏడుస్తుంది? రాగయుక్తంగా ఏడుస్తుంది, చక్కగా నిలబడి ఏడుస్తుంది గురుగారు. అయితే ఏడుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళ లేడీస్ అందరు కూడా అడిగారట, ఏంది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏమైంది ఇప్పుడే కదా వెళ్ళింది అంటే కూడా ఆయన 2 నిమిషాలు లేట్ అయింది అని చెప్పేసి బయటికి పంపించేశాడు, ఇన్విజిలేటర్కి ఇచ్చేసి పెళ్లి చేశారు నాకు, ఎంత తప్పు చేశారు. ఇన్విజిలేటర్ను పెళ్లి చేసుకుంటే 2 నిమిషాలు లేట్ అయినా బయటికి పంపిస్తాడు గురుగారు. ముందు కనుక్కోవాలి, వచ్చిన వాడిని నువ్వు ఇన్విజిలేటరా కాదా అదే ముందు అడగాలి. అడగా అక్కడ వెళ్ళేసి ఏమండి ఏంటి మీరు ఇన్విజిలేటరా? ఒకప్పుడు ఇన్విజిలేటర్గా చేసేవాడిని, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదులే, ఏం కాదు, ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, గంట లేట్ అయినా గంట ఆలస్యమైనా ఏం అది పరిస్థితి గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి జీవబుడి గారు. థ్యాంక్ యూ, వండర్ఫుల్ సార్. హలో, హలో మామ నమస్తే. హే నమస్తే ప్రసాద్ మామ, ఎలా ఉన్నారు? బాగున్నాను మామ, లేట్ అయిపోయాను మామ ఈరోజు. ఉండాలి మనం అంటే లేడీస్ మళ్ళా అది కూడా వేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. ఆ డ్రెస్ బాగలదు, ఆ కలర్స్ బాగలదు, ఈ కలర్స్ బాగలదు, ఇంకెంత ఆ డిజైన్ ఉండాలి, ఈ పువ్వులు ఉండాలి అని అంటారు. ఇంకా హ్యాపీగా ఉంటుంది అంటే వాళ్ళు ఇష్టం అండి. ఇప్పుడు వాళ్లకు అంటే ఒకటే, వాళ్ళు ఏదైనా వేసుకొనివ్వండి ఓకే, అండ్ అలాగే మనకు వాళ్ళు ఏది వేసుకున్నా కూడా అందంగానే కనబడతారు కాబట్టి ఏ డ్రెస్ వేసుకున్నా కూడా పర్వాలేదు. షాప్లకు ఎవరు వచ్చారు చూడు ఒకసారి? మా షాప్ లో ఎవరు లేరు మామ, బయట కూర్చోండి ఖాళీగా. ఓకే, ఎందుకు ఈరోజు ఖాళీగా ఉంది షాప్? పొద్దున్నీ పొద్దున్నీ ఏ ఐటమ్ ఎక్కువగా అయింది మన షాప్ లో నిన్న టాపిక్ తీసుకున్నాం కాబట్టి ఈరోజు గుడ్లు ఎక్కువ పోయాయి అన్నమాట. ఓకే, అంటే నాగవీల్ గారు వచ్చారు, 6 గుడ్లు కొనుక్కొని వెళ్ళిపోయారు మళ్ళీ ఈరోజు. ఓకే, మనకు కాలనీ మొత్తంలో ఎవరెవరు ఏమేమి కూర వండుతున్నారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఏంది అనేది అన్ని తెలిసిపోతాయి అన్నమాట. స్మెల్ కాకుండా కూడా మన లాస్ట్ ఇంటి ఒక ఆయన మన ఇంటికి వచ్చేసి కొంచెం చికెన్ మసాలా ఉంటే ఇస్తారండి అనగానే ఓహో మీ ఇంట్లో ఈరోజు చికెనా అని చెప్పేసి నువ్వేం చేయాలంటే మీరేం చేయాలంటే మామ మహేష్ గారి ఇంట్లో ఈరోజు చికెన్ వండుతున్నారట, వచ్చి ఇప్పుడే చికెన్ మసాలా తీసుకొని పోయండి ఆయన అని చెప్పేసి ఈయన ఆయన కాల్ చేస్తాడు, మహేష్ గారు ఏమండి ఏం కూర వండుతున్నారు? ఏం లేదండి, ఇంత మామిడికాయ పచ్చడి ఉన్నది సార్, ఇంత పప్పు ఉంది, పప్పు పెట్టుకొని తిందామని చెప్పేసి అనుకుంటున్నాం అంటే, లేదండి ప్రసాద్ గారి షాప్లో మీరు చికెన్ మసాలా కొన్నారట అంటే
అంటే ఈ మధ్య మసాలా అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అండి. అదేందో వెది పప్పులో చికెన్ మసాలా వేస్తే గానీ తిన్నట్టు కాదు. ఆయన నేను ఉండింది మసాలా పప్పు అండి అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ మామ. మామ బాగా బలంగా ఉన్న రాముణ్ణి బలరామ్ అంటాము, వీక్గా ఉన్నటువంటి రాముణ్ణి వీక్రామ్ అంటాము. మడి మరి 3 వారాలు వీక్గా ఉన్న రాముణ్ణి ఏమంటారు మామ? సూపర్ మామ, థ్యాంక్ యూ మామ, వండర్ఫుల్ ఆన్సర్ తెలియజేశారు. గుడ్ గుడ్ నైట్, గుడ్ నైట్. వెల్ మామాస్ అండ్ మామీస్. అండ్ అలాగే మాధవి గారు విక్రమ్, మాధవి గారు సూపర్ ఆన్సర్. ఓకే సో పిల్లలందరూ మరి రేపు చక్కగా నేను చెప్పినట్టుగా వెళ్ళండి. అండ్ అలాగే నరేంద్ర మోదీ మరోసారి భారత ప్రధానిగా గెలవాలని కోరుకుంటున్నట్లు ఆఫ్రికన్ అమెరికన్ హాలీవుడ్ నటి సింగర్ మేరీ మిల్బెన్ అన్నారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడడానికి ఆయనే ఉత్తమ నాయకుడు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో చాలామంది ఆయన తిరిగి ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. అలాగే మీకు జీవిత సత్యం ఒకటి చెప్తుంటాను, మనకంటే పొట్టివాళ్లతో గొడవ పడేటప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే నేల మీద ఉన్నటువంటి రాయిని మనకంటే త్వరగా వాళ్ళే తీసుకోగలరు. జాగ్రత్త, నేల మీద ఉండే రాయిని కానివ్వండి, నేల మీద ఉండే డంబెల్స్ కానివ్వండి, నేల మీద ఉన్నటువంటి ఆ చీపురు కానీ, నేల మీద ఉన్నటువంటి స్పూన్స్ అన్నీ కూడా పొట్టివాళ్లతో గొడవ పెట్టుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ గొడవ పెట్టుకుంటున్నప్పుడు మనం ఏ ప్లేస్లో ఉన్నామో అనేది చూసుకోవాలి. గొడవ పెట్టుకున్నారంటే బెడ్రూమ్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్, కిచెన్లో గొడవ పెట్టుకుంటే ఇక అంతే. అండ్ అలాగే ఆస్ట్రేలియాలోని పెర్త్లో ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయం నిర్మాణం జరగనుంది. ఇంటర్నేషనల్ శ్రీరామ్ వేదిక అండ్ కల్చరల్ యూనియన్ ఆధ్వర్యంలో 721 అడుగుల ఎత్తులో 600 కోట్ల నిధులతో ఈ ఆలయం నిర్మించనున్నారు. ఆలయ ప్రాంగణంలో యోగా, ధ్యాన మందిరం, గెస్ట్ హౌస్, వేదాలు నేర్చుకునే ఒక కేంద్రం, సాంస్కృతిక కార్యక్రమాల కేంద్రం, గార్డెన్, రెసిడెంట్ సహా మరికొన్ని ఏర్పాటు చేశారు. మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయం నిర్మాణం జరుగుతుంది ఆస్ట్రేలియాలోని పెర్త్ అనే ఒక ప్లేస్లో. అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైనటువంటి రికార్డు సొంతం చేసుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.8 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు జిఎంఆర్ సంస్థ తెలిపింది. ఒక డిసెంబర్ నెలలోనే 22.51 లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు తెలిపింది. అటు వేగంగా వృద్ధి సాధిస్తోన్న ఎయిర్పోర్టుగాను శంషాబాద్ విమానాశ్రయం రికార్డుకెక్కిందనమాట. అలాగే చాలామందికి తెలియదు, మెట్రో స్టేషన్లో నోటీసు బోర్డులు పెట్టి అనుమతి లేని వస్తువులపై అవగాహన కల్పిస్తున్నారు. 15 వస్తువులు అంటే కత్తులు, కుకుమ్రి, గన్స్ అండ్ ఫైర్స్, తుపాకులు, మందుగుండు సామాగ్రి వచ్చేసి ఎయిర్ రైఫిల్, తదితర ఆయుధాలు నిషేధించారు. అండ్ అలాగే పరికరాలు వచ్చేసి గొడ్డలి, గడ్డపార, సుత్తి, ఇవి హైదరాబాద్ మెట్రోలో అనుమతించబడవు. పేలుడు పదార్థాలు వచ్చేసి తుపాకీ పొడి, డైనమైట్, హ్యాండ్ గ్రెనేడ్, ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్, పెట్రోలియం అండ్ వైఫ్. అండ్ అలాగే ఆల్కహాల్ కూడా వీళ్ళు మర్చిపోయారే, అది కూడా నాటాలోడు. కొంచెమే ఉందంటే లేదు సార్ బాటిల్ ఎక్కడ పెట్టండి వెళ్ళిపోండి అంటున్నారు. అండ్ అలాగే దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో గర్భిణీల తాకిడి పెరుగుతోంది. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఉండడంతో అదే రోజు బిడ్డను జన్మనివ్వాలని చెప్పేసి గర్భిణీలు కోరుకుంటున్నారు. అంతకుముందే ప్రసవం కావాల్సి ఉన్నవారు సైతం సిజేరియన్ పోస్ట్ పోన్ చేయాలని డాక్టర్లను పట్టుబడుతున్నారు. ఆ రోజు ప్రసవిస్తే మర్యాద పురుషోత్తమ లక్షణాలతో అబ్బాయిలు పుడతారని చెప్పేసి నమ్ముతున్నారు. నిజంగా అది ఏ టైంలో డెలివర్ కావాలో అదే టైంలో డెలివర్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. ఇలా ముందుకు వెనక్కి తీసుకొని ప్రకృతికి మనం విరుద్ధంగా పోతే మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయని నా అభిప్రాయం. ఎందుకంటే మర్యాద పురుషోత్తమ లక్షణాలతో అబ్బాయిలు పుడతారు అంటే మరి ఇప్పుడు నేను కూడా మంచి ముహూర్తంలోనే పుట్టినా అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ అటువంటి అఫ్కోర్స్ మనకు కూడా మంచి లక్షణాలే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. కాకుంటే ఇది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఇప్పుడు ఈరోజు ప్రసవించాలనుకుంటే చక్కగా ఈరోజే మనం ప్లాన్ చేసేసుకొని డాక్టర్లందరితో మాట్లాడి సార్ ప్లీజ్ అని చెప్పేసి ఏదో రిక్వెస్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు 22 వరకు ఆగి అదే రోజు ప్రసవం చేసుకోవాలనుకుంటే
విత్ అన్నోన్ మెకానిజం బాడీలో ఏమైనా జరగచ్చు. ఎందుకంటే తల్లి బిడ్డ వాళ్ళు సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచించాలి తప్ప ఇటువంటి మూఢనమ్మకాలను నమ్మొద్దు అని చెప్పేసి నేను మాత్రం చెప్తాను. ఓకే, ఎవరికన్నా మనసు బాధించుంటే మాత్రం క్షమించండి. యా, అండ్ అలాగే ఇక జాబ్ లేక ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కు ఊహించినటువంటి రెస్పాన్స్ వచ్చేసింది. 60,000 పోస్టులకు ఏకంగా 50 లక్షల మంది ఉద్యోగాలు అప్లై చేసుకున్నారండి. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం అంతా కూడా. 60,000 ఉద్యోగాలు ఎక్కడండి? అండ్ ఆల్మోస్ట్ 50 లక్షల మంది ఎక్కడ? ఓకే, ఇక అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో దేశమంతా రామాలయం అవుతోంది. తాజాగా 5 ఏళ్ల వయసున్న బాలరాముడి విగ్రహం ముఖారవిందం చిత్రాలు బయటకు వచ్చాయి. తొలుత ముఖానికి వస్త్రం ధరించి ఉన్నటువంటి ఫోటోలు రాగా ఇప్పుడు ఆయన మోము కనిపించి ఫోటోలు విడుదలయ్యాయి. మందస్మితుడైనటువంటి రామ్ లల్లాను చూసినటువంటి భక్తులు పరవశించిపోతున్నారు. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరగనున్నాయని చెప్పేసి చెబుతున్నారన్నమాట. అండ్ అలాగే ఇటీవల విమానం ఆకాశంలో ఉండగా డోర్ ఓపెన్ అయ్యి ఉదాంతం మరొక ముందే మరో షాకింగ్ ఘటన అమెరికాలో జరిగింది. అట్లాస్ ఎయిర్కు చెందినటువంటి బోయింగ్ 747-8 కార్గో విమానం ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఓకే, అప్రమత్తమైనటువంటి సిబ్బంది వెంటనే మియామి ఎయిర్పోర్ట్లో విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ విమానంలో మంటలు అండ్ ఇంకొక విమానంలో ఎయిరేషియా థాయిలాండ్ విమానంలో పాము కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి పుకెట్కి బయలుదేరినటువంటి విమానం ఓవర్ హెడ్ లగేజ్ బిన్లో పాము కదులుతున్నాడని ప్రయాణికులు గమనించి భయాందోళనలకు గురయ్యారనమాట. వెంటనే అప్రమత్తమైనటువంటి విమాన సిబ్బంది పామును ప్లాస్టిక్ కవర్లో బంధించి చేయడం జరిగిందనమాట. ఎందుకు ఏం చేస్తున్నారా మీరంతా? అసలు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి నేను ఫస్ట్ ఇయర్ వరకు చదువుకొని డిస్కంటిన్యూ చేశాను. ఆ జాబ్ ఉన్నా కూడా మీకు ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. అనవసరంగా డిస్కంటిన్యూ చేశాను నేను. లేకుంటే మీరు ఫ్లైట్ ఎక్కే ముందు చక్కగా ఫ్లైట్ అండ్ హెలికాప్టర్ ఎక్కేసి ఏమేమి ఉన్నాయి, ఏమేమి అసలు ఫ్యూయల్ అదంతా కూడా వేరే వాళ్ళు చూసుకుంటారు ఫ్యూయల్ ఉందని. బట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, కానీ బ్యాగ్లో ఏముంది ఏమని తెలుసండి? అది తెలియదు కదా. అండ్ ఏ టైంలో మంటలు చెలరేగుతాయి ఏంటి అనేది మనం చెప్పవచ్చు చాలా ఈజీగా. సో కొంచెం డకోటా విమానాలు ఎక్కకండి, కొంచెం మంచి మంచి విమానాలు ఎక్కండి. ఇప్పుడు నన్ను మిగతా విమాన వాళ్ళందరూ కూడా నన్ను తిట్టుకొని కోర్టులు కేసేసినా నన్ను ఇబ్బడేం చేయలేదు. అరే విమానంలో మంటలు రావడం ఏంది భయ్, అమెరికాలో ఏమనుకుంటున్నారు అది? ఆయన నాగార్జున గారేమో ద సేఫెస్ట్ జర్నీ అండ్ ఎయిర్ప్లేన్ అండి అని చెప్పేసి అంటారు. ఓకే, బట్ ఫ్లైట్లో విమానంలో పాము రావడం ఎంతండి? చూసుకోవాలి కదండి. థాయిలాండ్ నుండి పుకెట్కి వెళుతుంటే చాలామంది పుకెట్కే వెళ్తారా? డబ్బులు పెట్టరా అందులో? ఏదో అది పుకెట్కి తీసుకెళ్తున్నారు అని వాడు భావించడం ఏంటండి నాకు అర్థం కాదు. అది మరీ బద్ధకం తయారైపోతున్నారు ఈ మధ్య. మా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చూసి నేర్చుకోండి రా ఒక్కొక్కడు. ఏమనంటే కోపం ఒక్కొక్కరికి. సరే, ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ సెర్చ్ సులభతరం చేసేందుకు ఆ సంస్థ 2 కొత్త AI టూల్స్ను తీసుకొచ్చింది. ఇందులో ఒకటి సర్కిల్ టు సెర్చ్ కాగా, మరొకటి మల్టీ సెర్చ్ అప్డేటెడ్ ఫీచర్స్. సర్కిల్ టు సెర్చ్లో ఫోన్ స్క్రీన్లో ఏదైనా ఫోటో లేదా వీడియోపై సర్కిల్ లేదా హైలైట్ చేస్తే వివరాలు తెలుస్తాయన్నమాట. ఇప్పుడు మీ ఫోటో ఉందనుకో, ఆ ఫోటో మనము అక్కడికి అంటే ఆ ఫోటోని మనం చూసి ఎక్కడ మీరు ఎక్కడన్నా ఒక ఫోటో దిగారు, ఆ ఫోటో ఎక్కడ దిగారు, ఏ టైంలో దిగారు, ఏ ప్లేస్లో దిగారు, ఏ ఏరియాలో దిగారు మొత్తం తెలుసు. కొత్త ఏఐ టూల్స్ను తీసుకొచ్చింది. ఇందులో ఒకటి సర్కిల్ టు సెర్చ్ కాగా, మరొకటి మల్టీ సెర్చ్ అప్డేటెడ్ ఫీచర్. సర్కిల్ టు సెర్చ్లో స్క్రీన్ మీద ఏదైనా ఫోటో లేదా వీడియోపై సర్కిల్ లేదా హైలైట్ చేస్తే వివరాలు తెలుస్తాయన్నమాట. ఇక రెండో ఫీచర్తో ఫోన్ కెమెరాలో ఏదైనా వస్తువు లేదా ప్రదేశాన్ని కవర్ చేసి దాని గురించి మనం వివరాలు తెలుసుకోవచ్చు అన్నమాట. ఎనివే, దట్స్ ఇట్స్ అ గుడ్ థింగ్. మనం ఎక్కడో ఫోటో పెట్టేసి ఎక్కడో ఉన్నా అంటే నడవది. హే ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నానో తెలుసా? నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను అని చెప్పేసి మనం ఎక్కడో ఫోటో పెట్టినాం అనుకో, ఒరే నువ్వు ఆస్ట్రేలియాలో ఏడున్నావు రా, ఆస్ట్రేలియాలో కాదు నువ్వు టీ హబ్ ఏరియాలో ఉన్నావు నాకు తెలిసిపోయింది.
ఓకే. అండ్ అలాగే సోమవారం నుంచి కొత్త 500 రూపాయల నోటు వస్తుంది, కొత్త 500 రూపాయల నోటు వస్తుంది. ఆ నోటు మీద రాముడు చిత్రం ఉంటుంది, గాంధీ గారి బొమ్మ తీసేస్తున్నారు అని చెప్పి చాలామంది కొన్ని వీడియోస్ వైరల్ చేస్తున్నారు. అరే ఎందుకు రా ఇవన్నీ చేయడం, నాకు అర్థం కాదు. ఫేక్ ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నారు? అటువంటివి ఏమీ లేవు. జనవరి 22న రాముడు చిత్రంతో ఉన్నటువంటి 500 కరెన్సీ నోటు ఎట్టి పరిస్థితుల్లో అమల్లోకి రాదు, ఇది ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. PBI అని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేస్తుందన్నమాట ఫేక్ న్యూస్ అని. దయచేసి ఈ ఫేస్బుక్లో ఈ ఇన్స్టాలో ఇవన్నీ వచ్చినాయన్నీ కూడా అవి క్లియర్గా కాదు. ఓకే, బట్ ఏ మాట కామాటే ఈ ఇంత గందరగోళం అది ఇది. ఇప్పుడు అక్కడ చూసారా, ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయం నిర్మితం కాబోతుంది. ప్రపంచంలో అంత పెద్ద రామాలయం ఎక్కడ లేదు. అండ్ అలాగే అందులో ధ్యాన మందిరం ఏర్పాటు చేస్తున్నారు. నీకు తెలుసు కదా మీ అందరికీ ధ్యానం అంటే నాకు ఎంత ఇష్టమో, నేనంటే ధ్యానానికి అంతే ఇష్టం. మా ఇద్దరికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనస్సును ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పేసి నేను శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. బట్ కంట్రోల్కి వస్తూ ఉంది ఇప్పుడు. మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి, అండ్ అలాగే మన పుష్పకుమార్ ఇది బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఒక లైట్ ఇచ్చారనమాట. ఆ లైట్నే చూస్తూ ఉండాలి. ఆ లైట్ను చూస్తుంటే మన మనసంతా కూడా ఏకాగ్రతగా ఒక దగ్గర చేరిపోతుంది అన్నమాట. మనస్సుని అంటే మనసుకి వయసుకి చాలా దగ్గర సంబంధం ఉందండి. లైక్ 16 సంవత్సరాల వయస్సుని 16 సంవత్సరాల మనస్సుని మనం ఒక దగ్గర ఉంచడం అంటే చాలా కష్టం. ఎస్, పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది, రకరకాలుగా ఉంటూనే ఉంటుంది. బట్ మనస్సుని మనం కంట్రోల్ చేయడం అంటే ఒక్కరి గురించే ఆలోచించాలి. ఇప్పుడు ఆ ఒక్కరు కూడా ఎవరైనారు ఏంటి అనేది వాళ్ళ గురించే ఆలోచిస్తూ వాళ్ళ బొమ్మనే చూస్తూ ఉంటే మిగతా ఏది కూడా గుర్తుకు రావు అన్నమాట. అట్లా కూడా చాలామంది ఫెయిల్ అయిపోతారు. కొందరు ఫుడీస్ ఉంటారు, మంచిగా తినాలని చెప్పేసి అనుకుంటారు, కానీ వాళ్ళు ఏకాగ్రతలో ఉండాలనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే మనం ఒక్కసారి ఏకాగ్రతలో ఉన్నామంటే బయట ఎక్కడో హార్న్ సౌండ్ వినబడుతుంది, ఆ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది, పక్కన ఏదో స్మెల్ వచ్చేస్తుంది, ఆ మనసు అక్కడికి వెళ్ళిపోద్ది. పక్కింటి వాళ్ళు మంచిగా మసాలా వేసి వంట వండుతున్నారు అనుకో, అబ్బా ఎంత మంచిగా. ఇవన్నీ కూడా మనస్సుని ఆధీనంలో ఉంచుకోవడం అంటే అంత ఆషామాషి కాదండి. పోనీ వయస్సును కూడా ఆధీనంలోకి ఉంచుకోవచ్చా అంటే, ఫస్ట్ మనస్సు కంట్రోల్లో ఉంటే వయస్సును చాలా ఈజీగా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అన్నమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను నా మనస్సుని వద్దు నా మాట విను, మనకు కష్టము, అటు సైడ్ వెళ్ళొద్దు, బంగారం కదా నా మాట విను, సరే నీ మనసుకి ఏం నచ్చింది అన్నీ తీసుకున్నాం, మన కోసం ఏం తీసుకోలేదు అంటే ఈ దేహానికి వెళ్తూ ఉన్నాము, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, చక్కగా ఒక మంచి స్మెల్ వచ్చింది, మనసును దాన్ని ఇష్టపడింది, మనసు పడింది దాని మీద, చక్కగా వెళ్ళేసి తినేసాము, మనసు కుదుట పడింది. ఓకే, ఒక చక్కటి కారు మీద మనసు పడింది, ఓకే కారు కొనుక్కున్నాము, అమ్మయ్యా మనసు నిమ్మలం అయిపోయింది. అలా మనసుకు కావలసినటువంటి దాహాన్ని కూడా మనము దాని దాహాన్ని తీర్చితే చాలు, మనసు కోరికను తీర్చితే డెఫినెట్గా తనువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ బాగుంటుంది కదా. ఒక్క నిమిషం, నాకు ఒక కోరిక, అలా నా మనస్సు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక మంచి ఫ్లవర్ బొకే ఇచ్చేసి, లేదంటే ఆన్ ది స్పాట్లో వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా, చామంతులు, రోజెస్, అవన్నీ ఒక దగ్గర పెట్టేసి ఒక మంచి ఫ్లవర్ బొకే ఇచ్చేసి బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకోవాలి, మనసు వాళ్లతో మాట్లాడాలి, తనువు కూడా వాళ్ళతో మాట్లాడితే బాగుండు అని చెప్పేసి మా రామ్కు చెప్పాను. రామ్ అన్నాడు, కష్టం మామ అన్నాడు,
నేనన్నాను రామ్, ఈ రెండింటిని కంట్రోల్ చేసి ఆపర్చునిటీ ఏమైనా ఉందా, అటువంటి అవకాశం మనం చేయొచ్చా, మనసుని దేహాన్ని రెండింటిని కంట్రోల్ చేయొచ్చా మామ అంటే, రామ్ ఏమన్నాడు తెలుసా, ఒకటే ఒక మాట అన్నాడు.